ప్రాతిపదికన ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా మరొకసారి అడుగుతూ ఉన్నా, ఒక పక్క అధికార పార్టీ 3 జాబితాల లిస్ట్ అనౌన్స్ చేసింది, ఇంకోటి కూడా ఉంటుందేమో, లేదంటే ఇంకో 2 ఉంటాయో, మొత్తానికి ఎన్ని విడతలుగా వాళ్ళు రిలీజ్ చేయొచ్చు. ఇప్పటికి 3 సార్లు 3 జాబితా కూడా రిలీజ్ చేశారు కాబట్టి. కానీ టీడీపీ జనసేన ఇంకా ఎక్కడ అనౌన్స్మెంట్ రాలేదే, ఎవరు ఎక్కడ అనేది క్లారిటీ ఇవ్వట్లేదే. ఒక పక్క పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోతున్నారు, వేరే పార్టీ నుంచి వస్తున్నారు, అది టీడీపీలో కావచ్చు, జనసేనకు కూడా భారీగా బలం పెరుగుతోంది, చేరికలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఏ విధంగా చూడొచ్చు, ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు? మేడం, ఇప్పుడు ఎన్నికలు ఏప్రిల్లో జరుగుతాయి, ఫిబ్రవరి 20 తారీఖు 25 తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. మనం ఇప్పుడు జనవరి 2వ వారంలో ఉన్నాం, ఇప్పుడే అభ్యర్థుల్ని ప్రకటించవలసినటువంటి అవసరం లేదు. చేస్తాం, ఇప్పుడే మేము చేస్తాం, అభ్యర్థులు ప్రకటించకుండా ఉండమే. ఏ విధంగా ఉంటారు రఫీ గారు, అభ్యర్థులు ప్రకటించకుండా ఎలక్షన్స్ కి ఏ విధంగా వెళ్తారు? అదే ఇప్పుడు వైసీపీ ఏదో కంగారు పడిపోయి ప్రకటించినట్టు, ఇప్పుడు ఏమైనా ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్నికలు జరుగుతుంది. ఆలస్యం అమృతం విషం అంటున్నారు. ఆశా గారు, దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, పార్లమెంట్ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు వైసీపీ ఏదో ఆయనకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, ఎక్కడ పడితే అక్కడ సమ్మెలు జరుగుతూ ఉన్నాయి, ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించాలని. ధరలు పెరిగిపోయి నానా బాధలు పడతా ఉన్నారు, ఉపాధి లేక బాధలు పడతా ఉన్నారు, అభివృద్ధి లేక బాధలు పడతా ఉన్నారు, రోడ్లు లేక బాధలు పడతా ఉన్నారు. ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా మత్తు రాష్ట్రం అంతా విచ్చలవిడిగా జరుగుతుంది, అరాచకం పెరిగిపోయింది. ఏదో రకంగా ఈ కులాల్ని సమీకరించి ఈ కులము ఆ కులము ఏదో ఆయన కింద మీద పడుతున్నాడు, ఆయనకు తెలిసి వచ్చింది. ఆ ఐపాక్ సంస్థ క్లియర్ కట్ గా చెప్పింది, ఈ ఎన్నికల్లో నువ్వు గెలవట్లేదు, అభ్యర్థులు మార్చినా సరే నువ్వు గెలవ, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మార్చాలనుకుంటున్నారని చెప్పి వాడు క్లియర్ గా చెప్పారు. ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పేశాడు ఆయనకి. అయితే అతను ఏం చేస్తున్నాడంటే, తిమ్మిని బొమ్మి బొమ్మిని తిమ్మిని చేసి తన మీద వ్యతిరేకత లేదు, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని ఏదో ఇదని మార్చి అక్కడ అక్కడ మార్చి ఇక్కడ ఇక్కడ ఏదో డైవర్షన్ చేయాలని చెప్పేసి ఏదో చేస్తా ఉన్నాడు. రేపు సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత మేము ఒక లిస్టు రిలీజ్ చేస్తాం తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత 2-3 లిస్టులు ఉంటాయి. మీకు ఎటువంటి పరిస్థితిలో మార్చి మొదటి వారంలో అభ్యర్థులందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు, అభ్యర్థులు స్పష్టత వస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మేమేం ఖాళీగా కూర్చొని లేము. చంద్రబాబు నాయుడు గారు 22 బహిరంగ సభలు ప్రారంభించాడు, అందులో 5 సభలు అయిపోయినాయి. ఇప్పుడు సంక్రాంతి బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ సభలు ఉంటాయి. భువనేశ్వరి గారు నిజం గెలవాలనే దాని మీద ఆమె చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని జీర్ణించుకోలేని వాళ్ళు, కొంతమంది చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయం. ఓకే, ఏదైనా జరగచ్చు, మీ పార్టీ ఏం చేసింది, పక్క అధికార పార్టీ ఏం చేయలేదు అనే విషయాల గురించి కాదు, లిస్టుల అనౌన్స్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, జంపింగ్ల గురించి మాట్లాడుతున్నాం. లిస్టులు అనౌన్స్మెంట్ మేమేమి ఇప్పుడే చేసేస్తాం చెప్పలేదే, నేను తగిన సమయంలో చేస్తాం. ఎప్పుడు తగిన సమయం అంటే మాకు వచ్చినటువంటి ఇండికేషన్ సంక్రాంతి తర్వాత అని చెప్పి నేతలు చెప్తున్నారు, టీడీపీ జనసేన నాయకులు కాదు. సంక్రాంతి తర్వాత ఒక చిన్న లిస్ట్, ఒక 20 నుంచి 25 మంది లోపల ఉండేటువంటి లిస్ట్ ని రిలీజ్ చేస్తాం, ఆ తర్వాత మొత్తం లిస్ట్ రిలీజ్ చేస్తాం, అదేం ప్రాబ్లం లేదు. ఈ మధ్యలో మేము ప్రజల్ని సన్నద్ధం చేస్తా ఉన్నాం పోరాటం చేయటానికి, ఆ పనిలో మేము ఉన్నాం. కాబట్టి రేపు 3వ వారం నుంచి లోకేష్ గారు కూడా అన్ని జిల్లాల్లో సమావేశాలు, భువనేశ్వరి సభల రా కదలిరా సభల గురించి కాదు. కాబట్టి ఒక నిమిషం రఫీ గారు, గుడ్ మార్నింగ్ అండి. అది ఎన్నికల పోరాటంలో అది భాగం, అది ఆ సభలు కూడా ఎన్నికల పోరాటంలో భాగం. ఒక టాపిక్ గురించి క్లియర్ కట్ గా మాట్లాడుతున్నాం రఫీ గారు, ఎందుకంటే పార్టీలు మారుతున్నటువంటి నేతలు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారుతున్నారు, మారిన తర్వాత ఏ విధంగా బయటకు వస్తున్నాయి అనే దాని గురించి మాట్లాడుతున్నాం రఫీ గారు.